జగన్మోహన్ రెడ్డి గారి వన్ ఇయర్ పరిపాలన గురించి చెప్పాలంటే అధికారంలో రాకముందు పాదయాత్ర చేస్తూ అన్నా నీ కరెంట్ బిల్ ఎంత వచ్చింది తమ్ముడు నీ కరెంట్ బిల్ ఎంత వచ్చింది అని చెప్పాడు. ఈ రోజును చూస్తే ఫ్యాన్ కి ఓటేసినోళ్ళు కనీసం ఇంటికి వచ్చి ఫ్యాన్ కింద కూర్చునే పరిస్థితి లేదు. అదేవిధంగా చూస్తే రోజమ్మ చూస్తే ఏం చెప్తా ఉందంటే గన్ను కంటే ముందు మా జగన్ వస్తాడు ఆడపిల్లల మీద అత్యాచారం జరిగితే అని చెప్తా ఉన్నాడు. ఈ రోజు చెప్తా ఉన్నారు వాళ్ళు మేము దిశ చట్టం చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరంలో ఎంతమంది మీద అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది మీద అరాచకాలు జరిగినాయి, ఏ ఒక్కళ్ళ మీదైనా మీరు దిశ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారా, శిక్ష ఏమైనా వేశారా అని చెప్పి మేము ఛాలెంజ్ చేసే అడుగుతా ఉన్నాం. అదేవిధంగా చూస్తే మేము వస్తే వర్షాలు పడతాయి, చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు ఉండవు అని చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరంలో చూసినట్లయితే ఎన్నడూ లేని విధంగా అకాల వర్షాలతోటి రైతులు ఎప్పుడు కూడా లేనటువంటి నష్టానికి ఒక సంవత్సర కాలంలో గురయ్యారు. అదేవిధంగా 500 పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ రకంగా చూసుకున్నా కూడా పరిపాలన చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. అదేవిధంగా చూస్తే భవన నిర్మాణ కార్మికులు చూస్తే 60 పైగా ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఏ ఒక్కళ్ళు కూడా మందు మళ్ళా చూస్తే దశల వారి మద్య నిషేధం అన్నారు. ఈ రోజు చూస్తే మద్యం ఏరులై ప్రవహిస్తా ఉంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి కడపలో తయారు చేయనటువంటి మద్యం మాత్రమే ఇక్కడ రాష్ట్రంలో సరఫరా అవుతుంది తప్ప ఇంకా ఏ ఒక్క బ్రాండ్ నిజంగా స్టాండర్డ్ గా ఉన్న బ్రాండ్స్ కూడా లభ్యం కావట్లేదు. ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రజలు అష్టకష్టాలు అస్తవ్యస్తం తప్పనిచ్చి ఈ పరిపాలన విధ్వంసాలు తప్పనిచ్చి అరాచకాలు తప్పనిచ్చి దోపిడీలు తప్పనిచ్చి నియంత్రత్వం తప్పనిచ్చి ఇంకా ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి వైసీపీ పార్టీ సంవత్సరకాలం పూర్తవుతున్న సందర్భంగా మరి ఏదైతే ప్రధాన ఓట్ బ్యాంక్ అయినటువంటి దళిత బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా విస్మరించి ఏదైతే ఎన్ఎస్ఎఫ్టిసి రుణాలు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇంతవరకు కూడా గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాహనాలే ఇంతవరకు డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. ఇవన్నీ కాక ఇప్పుడు మరి ఏదైతే దళితులు ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ అన్న రావాలని కోరుకొని ఆశతో ఓట్లు వేశారో ఆ ప్రత్యేకించి దళిత వర్గాన్ని టార్గెట్ చేసి మరి హర్ష కుమార్ గారిని మొదలుపెట్టి మహాసేన రాజేష్, డాక్టర్ సుధాకర్, రీసెంట్గా డాక్టర్ అనితారాణి చిత్తూరు జిల్లా వీళ్ళందరినీ కూడా వేధింపులకు గురి చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద స్టేట్మెంట్ ఇచ్చినందుకు వాళ్ళని మరి అనేక విధాలుగా హెరాస్మెంట్కి గురి చేసినటువంటి పరిస్థితులు ఈరోజు కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇదేనా మరి దళితులు కోరుకుంది జగనన్న పరిపాలనలో అని మేము జగన్ గారిని మరి సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకపోతే నిన్న జిల్లాలో జరిగిన వేడుకల్లో మరి వైసీపీ పార్టీ క్యాడర్ వారంతా కూడా మరి డప్పులు కొట్టుకున్నారు. వైసీపీ సంవత్సర పాలన బ్రహ్మాండంగా జరిగింది, బ్రహ్మాండం మీద డప్పులు కొట్టుకుని మేమేం దానికి విమర్శించాం. కానీ మరి మన రాష్ట్ర మంత్రి గారు మాట్లాడుతూ మరి జనార్దన్ గారు అడ్రస్ లేకుండా పోయారు, ఆయన నన్ను 5 ఎక్కడ పోయి నన్ను విమర్శించినా అని ఈరోజు కనబడకుండా పోయాడని మరి మంత్రి గారు మాట్లాడటం జరిగింది. మంత్రి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ సంవత్సరం కాలం ఆయన ఓడిపోయిన తర్వాత మరి 9 జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది. మరి దానిలో ఒకటి ఉదాహరణగా అమరావతి ఉద్యమంలో ఆయన నాయకత్వం వహించి జిల్లాలో మరి మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇలా పోతే ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ముందుండి మరి పోరాడినటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఇకపోతే కరోనా టైంలో ప్రత్యేకించి మరి కొన్ని వేల కేజీల బియ్యం పంపిణీ చేయడం జరిగింది, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఎన్ఆర్ఐలను కూడా ప్రేరేపించి మరి ఆర్థికంగా వారిని ఎవరైతే నీడ్ఫుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి కరోనా టైంలో హెల్ప్ చేయడం జరిగింది. ఇలా మరి మేము ఒక్కడమే హెల్ప్ చేసాము, మరి మిగతా వాళ్ళు ఎవరు హెల్ప్ చేయడం చేయలేదు అని అంటాం, మరి అది చాలా దారుణమైనటువంటి స్టేట్మెంట్, దాన్ని వెనక్కి తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా జనార్దన్ గారి పిలుపు మేరకు కరోనా సహాయంలో ముందుండి జిల్లాలో అనేక చోట్ల మరి వారు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి మంత్రి గారు ఆ విధంగా జనార్దన్ గారిని మాట్లాడడానికి ఏమాత్రం అర్హత కూడా లేదు, ఎందుకంటే 15 ఏళ్ళు మీరు మంత్రిగా ఎమ్మెల్యేగా మీరు అనేక పదవులు చేపట్టారు, కానీ ఒంగోలు నియోజకవర్గంలో శాశ్వతంగా గుర్తుంచుకునే విధంగా మీరు ఒక్క నిర్మాణం కూడా చేయలేదు. మరి జనార్దన్ గారు మీ సొంతూరు కొనుజేడికి బ్రిడ్జి నిర్మాణం చేశారు, కొత్తపట్నం పోవడానికి ఇదివరకు గంటలు పట్టేది, ఈరోజు 10 మనం వెళ్ళగలదు. ఇట్లాంటి చాలా పోతురాజకాల నిర్మాణం, బ్రిడ్జి నిర్మాణం చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మరి క్రికెట్లో టెండూల్కర్ ఏ విధంగా ప్రతిభ చూపించాడో జనార్దన్ గారు కూడా అటువంటి ప్రతిభ చూపించారు. ఈరోజు అందరూ కూడా ఆయన కలవరిచ్చే పరిస్థితి, మీ పుణ్యాన సంవత్సరం ఈరోజు సంవత్సరం పూర్తయింది కానీ ఇంతవరకు మీరు ఒక్క పని కూడా చేయలేదని తెలియజేస్తూ మరి ముందు ఇటువంటి మాటలు మానుకోకపోతే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్రంగా దీన్ని ఖండిస్తారని తెలియజేస్తాము.